అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా. ఈరోజు మీలో ఉండి ఒక చైతన్యం కోసం నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, నేను పెత్తందారంట. ఈయన పేదవాళ్ళు గొడ్డలి, ఆ గొడ్డలి కూడా నిన్ననే కడప కోర్టులో వేసి అది ఎవ్వరూ మాట్లాడకూడదని ఆర్డర్ తెచ్చిన సైకో ఇతను. మొన్నే మీరు చూశారు ముందే ఎలక్షన్ లో కోడి కత్తి, మొన్న ఎలక్షన్ లో కోడి కత్తి డ్రామా, ఈసారి గులకరాయి డ్రామా. మాట్లాడితే మన మీద దాడి, ఎదురు దాడి. ఆయన ఏదో పాపం ఆయన మీద గులకరాయి వేస్తే తెలుగు తల్లిని అవమానించినట్టంట, 5 కోట్ల ప్రజలకు అవమానం జరిగినట్టంట. నా మీద రాళ్లు చెప్పులు కర్రలతో దాడి చేస్తే నేను తెలుగువాడు కాదంట. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే నా మీద దాడి చేయొచ్చు, తప్పు లేకపోయినా అరెస్ట్ చేయొచ్చు, మమ్మల్ని ఏమైనా చేస్తావు, నువ్వు మాత్రం నాటకాలు ఆడతావా డ్రామా యాక్టర్, నీ నాటకాలు కట్టి పెట్టమని హెచ్చరిస్తున్నా. నిన్ను ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి హెచ్చరిస్తున్నా. నేను ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ, మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా ఈ ముఖ్యమంత్రి? ఎక్కడన్నా రోడ్డు మీదకి వచ్చాడా తమ్ముళ్ళు? ఎక్కడన్నా ప్రజల్ని కలిచాడా? 5 ఏళ్లలో ఒక ఎమ్మెల్యేని కలిచాడా? ఒక ఎంపీని కలిశాడా? ఆదిమూలానికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చుండు, వరప్రసాద్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చుండు, 5 ఏళ్ళు ఎవరిని కదలలేదు. సాయంత్రం అయితే లెక్కలేసుకుంటా కూర్చున్నాడు ఎంత వచ్చింది ఆదాయం అని. ఆయనకు బాగా జ్ఞాపకం, ఒకటి బటన్ నొక్కడం, ఒక బటన్ నొక్కి నాటకాలు ఆడడం, ఇంకొక బటన్ నొక్కి రాష్ట్రంలో సంపద అంతా ఇంటికి వచ్చేట్టుగా చేసుకోవడం ఈ సైకో ప్రవర్తన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే విషయం మిమ్మల్ని చెప్తున్నాను, ఏ పని చేయాలన్నా దానికి ఒక ఎల్పీ క్రియేట్ చేసుకుంటారు ఈ సైకోలు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, 5 రూపాయలకే అన్న క్యాంటీన్ పెట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, అన్న క్యాంటీన్ రద్దు చేసావా లేదా అని అడుగుతున్నా, తమిళనాడులో అమ్మ క్యాంటీన్ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, వేరే ప్రభుత్వం వచ్చింది రద్దు చేసిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరి తమ్ముళ్ళు అక్కడ మంచి పథకం అని వదిలిపెట్టారు, ఈ సైకో మాత్రం పేదవాడు కడుపు నిండా తిండి పెట్టే పథకానికి రద్దు చేసే పరిస్థితి వచ్చాడంటే మళ్ళా ఈయన పేదల పక్షం అంటే నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే పేదవాడు తిండి తింటే కడుపు నిండా భోంచేస్తే సహించలేని పెత్తందారు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, విదేశ విద్య, పేద పిల్లలు బాగా చదువుకుంటే ప్రపంచంలో మంచి ఉద్యోగాలు వస్తాయని 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఇచ్చి నేను చదివించాను, అది మీరు రద్దు చేశారు. నేను అడుగుతున్నా, పేద పిల్లల విద్యకు డబ్బులు రద్దు చేసిన నువ్వు పేదవాళ్ల పక్షం అని అడుగుతున్నా, సమాధానం చెప్పమని అడుగుతున్నా. ధైర్యం ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పి తర్వాత నేను మాట్లాడమంటున్నా. నేను 2.5 లక్షల ఇండ్లు టిట్కో ఇండ్లు కట్టాను, బ్రహ్మాండమైన ఇండ్లు కట్టాను, మధ్యతరగతి కుటుంబాలు ఉండడానికి మంచి రోడ్లు వేసి, నీళ్లు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, డ్రైనేజ్ పెట్టి, కమ్యూనిటీ హాల్స్ కట్టి అన్ని కట్టి మంచి ఇండ్లు కట్టా. దానికి రంగేసుకున్నవి కనీసం ఇండ్లు ఇచ్చావా అని అడుగుతున్నా.